हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल टीएसएमसेट की संबंधी अभ्यर्थल सो तलदुड़कू अंदर की नमस्कार वीडियो चला अंत चाल यूजफुल सो ई वीडियो केवल वीडियो रूप में काक विश्लेषण रूप में अलागे तेजी इनफर्मेशन गैदर चुस्काली रूप में चूसे प्रयत्न चयी जनरल विद्यार्थुकी की नार्मल रीति वीडियो चाहना लेकिन तमनल पेटना आकर्षणीय लेकर చాలా వరకు అభ్యర్థులు దాన్ని స్కిప్ చేస్తున్నారు సో మీ అందరికీ యూస్ఫుల్ కావాలి అంటే కొద్ది గొప్ప క్రియేటివిటీ యాడ్ చేయాలనే ఆలోచనతో ఈ థంబ్నైల్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఈ మాటలతో పాటు నేను ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కావచ్చు సో ఎంసెట్ ద్వారా ఒక మంచి కాలేజీలో జాయిన్ కావాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ వీడియోని చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ మీ నుంచి కోరుకునేది కేవలం ఒక సపోర్ట్ ఆ సపోర్ట్ లైక్ రూపంలో తెలియజేస్తే మరెన్నో వీడియోలు మీకు అందించే ప్రయత్నం నేను చేస్తుంటాను సో ఎలాంటి లైక్ లేకుండా నార్మల్ వ్యూస్ వచ్చేసి ఉంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వీడియోలు చేయటం అయితే వీటిపై తక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఒక ఎక్స్పీరియన్స్ సీనియర్గా మీకు యూస్ఫుల్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది సో అందరూ కూడా చాలా స్పష్టంగా వినడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కావచ్చు మీకు సలహాలు కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు విద్యా అధికారులు కూడా కావచ్చు ఎవరైనా ఈ మధ్య కాలంలో ఈ విద్యాపరంగా చూసుకున్నట్లయితే అన్నిట్లలో తర్జన భర్జన అయోమయంగా ఉండేది కానీ ఈ ఎంసెట్కి సంబంధించి హడావుడిగా కంప్లీట్ చేయడం జరిగినట్లుగా కనిపిస్తుంది ఎండల తీవ్రతతో చాలామంది రాశారు మంచిగా రాశారని అయితే భావిస్తున్నాను సో మనకి ఈ కీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి సో ఈ కీ అప్డేట్స్ కావచ్చు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కావనైతే నా దృష్టిలో నేను అనుకుంటాను ఎందుకంటే అభ్యర్థులు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ ఒక మంచి కాలేజీలో సీట్ పొందడం మాత్రం కొద్దిగా అయోమయంగా ఉందని అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్పుకోవచ్చు సో కేవలం ఎగ్జామ్స్ రాస్తున్నారు మార్క్స్ గెయిన్ చేసుకుంటున్నారు కానీ ఆ మార్క్స్కి తగ్గ కాలేజీలో సీట్ అనేది గెయిన్ చేసుకోలేకపోతున్నారు సో ఈ వీడియో చూసే అభ్యర్థులైనా కనీసం ఇప్పుడైనా రీసెర్చ్ చేయండి మీరు తీసుకునే కోర్స్కి రాబోయే ఫ్యూచర్లో వాల్యూ ఉండబోతుందా సో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ఫ్యాకల్టీ బాగుందా లేదా అసలు మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ కోర్సుకి సంబంధించిన స్కిల్స్ కావచ్చు లేకపోతే మనం ఫ్యూచర్గా ప్రాసెస్లో కావచ్చు సో ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి దానికి సంబంధించిన స్టెప్స్ ఏంటివి అనే క్లారిటీ మీకన్నా ఉందా లేదా దానిపైన ఒక అవగాహన తీసుకురావాలి సో తెలుసుకోవాలి అభ్యర్థులకి ఈ వీడియో చూస్తూ సో వీడియో ఒకటి థంబ్నైల్ ఒకటి అనేది బాగుని రావచ్చు కానీ ఉపయోగపడే విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో మీరు కొద్ది గొప్ప ఫస్ట్ మనం ఈ మ్యాటర్ కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే నిన్నటితో మనకి ఎంసెట్కి సంబంధించిన కంప్లీట్ అన్ని స్ట్రీమ్లలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి వీడికి సంబంధించి నిన్న మనకు ఒక కీ విడుదలైంది కానీ మెయిన్ ఇంజనీరింగ్ సంబంధించిన స్ట్రీమ్ కీ అనేది ఈ రోజులో విడుదల కానుంది అంటే ఈ రోజు విడుదలైన తర్వాత మీరు కీలో మీరు పెట్టుకునే టిక్స్ ఏంటివి అవేంటి కంపేర్ చేసుకొని మీరు ఈ కీ తప్పు అనుకుంటే మాత్రం ఒక అబ్జెక్షన్ కనుక ఆ బోర్డు కనుక పంపించినట్లయితే ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు ఫైనల్గా ఈ నెల రోజులలో మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాలేజీలలో సీట్స్ చాలా 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 ఎక్కువగా అయితే ఉన్నాయి చాలా వరకు తల్లిదండ్రులు ఒక మన యొక్క విద్యార్థిని ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలనే తొందరపాట్లో కొన్ని అన్డెవలప్డ్ కాలేజెస్ కేవలం కన్సల్టెన్సీలు కావచ్చు కొంతమంది బోక్రేజ్ కావచ్చు లేకపోతే కొంతమంది విద్యావంతులు వారి స్వలాభాల కోసం తల్లిదండ్రులను కాంటాక్ట్ అయ్యి ఒక 10,000 5,000 కకృతి పడి 4 సంవత్సరాల జీవితంతో పాటు ఆ విద్యార్థి జీవితాన్ని కూడా ఒక అయోమయంలో పడేసే స్థితికి తీసుకుపోయే ఆస్కారాలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న టెక్నాలజీ పరంగా మాలాంటి యూట్యూబర్స్ సీనియర్ యూట్యూబర్స్ 4 ఇయర్స్ నుంచి ఈ యూట్యూబ్కి వీడియోలు అందిస్తూ ఉన్నాను సో కొన్ని నా యొక్క ఎదుగుదలకు సంబంధించి కావచ్చు దానివల్ల మనం కొద్దిగా సైడ్ అయితే అవడం జరిగింది అంటే వేరే జాబ్ నోటిఫికేషన్స్కి ట్రై చేయడం వల్ల మనం ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోలు కావచ్చు ఎంసెట్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు ఇవి చేయడం డిలే కావడం జరిగింది ఇందులో ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే విద్యార్థుల యొక్క సపోర్ట్ కూడా దూరమైందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్లో విద్యార్థులకు సంబంధించిన ఫుల్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అయితే చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను మీకు కాబట్టి జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా టీఎస్ఎంసెట్ కోసం ఫాలో అవుతుందండి తల్లిదండ్రులైనా విద్యార్థులైనా అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గైస్ మనకి నెల రోజులలో కీ పేపర్ అంటే ఫలితాలు రాబోతున్నాయి ఈ ఫలితాల తర్వాత మనకి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడే డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో ఒకటే వీడియోలో సో మళ్ళీ వీడియోలు చేసి చాలామంది చూడకపోవచ్చు అనే భావనతో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఓకేనా అర్థం చేసుకోండి
సో మనకి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ మీన్స్ కంప్లీట్గా మీరు సీట్ అలాట్ అయ్యే విధానం ఇవన్నీ కూడా పికప్ చేసుకోవడం, ఒక కాలేజీలో మీరు జాయిన్ కావడానికి కౌన్సిలింగ్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సో ముందుగా మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవడం ఉంటుంది, ఆ తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం ఉంటుంది. అక్కడ మనకు వచ్చే ఐడియా ఆధారంగా వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మన యొక్క కాలేజ్ అలాటింగ్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ నెల రోజులలో మీరేం చేయాలని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఆనందించాల్సిన విషయం విద్యార్థుల గుడ్ న్యూస్ అనే విషయం ఏదైతే థంబ్నైల్లో ఉందో దానికి గల కారణం ఏంటి అంటే అధికారులు కీ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎగ్జామ్ కంప్లీట్ కాగానే ఇవ్వడం అనేది అదొక గుడ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ విద్యా వ్యవస్థలో ఇంత తొందరగా ఏ యొక్క స్టాండ్లో కూడా అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కావచ్చు ఇక్కడ గవర్నమెంట్ తీసుకునే ప్రతి స్టాండ్లో కూడా ఒక క్లారిటీ మెయింటెనెన్స్ అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎంసెట్ విషయంలో మాత్రం ఒక పర్ఫెక్ట్ స్టాండ్ కనిపించడంతో మీకు ఒక థంబ్నైల్లో గుడ్ న్యూస్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇప్పుడు మనం కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కౌన్సిలింగ్ అంటే మనకి మీరు ఏం టెన్షన్ పడవకండి, అది చాలా చిన్న ప్రాసెస్. కాకపోతే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు మంచి కాలేజీలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మాత్రం ఇది ఫాలో అవ్వండి గైస్. సో ఫస్ట్ మీకు ర్యాంకు మంచిగా 1000 లోపు వస్తుంది అని అనుకుంటే మాత్రం 1000 లోపు వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 10 కాలేజెస్ ఏంటివి అనేది లిస్ట్ అవుట్ చేసుకోండి. అందులో టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మెకానికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, సివిల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, BBBE సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, సో ఇది కూడా కంపేర్ చేసుకోండి. అలాగే ఏ కోర్స్కి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, సో అలాగే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్, ఏ కోర్స్ తీసుకుంటే కొంతమంది అవుట్ ఆఫ్ వెళ్ళాలనే ఆలోచన ఉద్దేశంతో ఉంటుంది, కొంతమంది కోడింగ్ విషయంకి సంబంధించి ఉంటుంది, కొంతమందికి మెకానికల్కి సంబంధించి ఆలోచన ఉంటుంది. ఈ విధంగా మీకు ఏ కోర్సు సూట్ అవుతుంది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కోర్సెస్ ఏ టాప్ కాలేజీలో ఉన్నాయి, ఈ కాలేజీలలో జాయిన్ అయిన సీనియర్స్ ఫ్యూచర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 1 మంత్లో మీరు కనుక గెయిన్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేసరికి మీకు జాబ్ వస్తుంది అనేది ఈ యొక్క ఫౌండేషన్ మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కాబట్టి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు నెల రోజులలో ఏదైతే కీ పేపర్ ఈరోజు వచ్చింది, ఈ కీ పేపర్ మీరు చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ కీ పేపర్లో మీరు ఎగ్జామ్ కనుక ఫుల్ఫిల్గా చదివి రాసి ఉంటే అది మీకు తప్పుగా అనిపిస్తే అది మీ బుక్లో ఉన్నట్లయితే దాన్ని అబ్జెక్షన్ రూపంలో మీ ఒక బోర్డుకి సెండ్ చేస్తే మీ ఐడి పాస్వర్డ్ ద్వారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఆ కీ పేపర్లో కొన్ని మార్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కీకి సంబంధించింది అయిపోయింది. అయితే ఈ కీ అనంతరం మనకి నెల రోజులలో 1 మంత్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చినాక మీకు ఒక ర్యాంక్ అనేది అలాట్ అవుతుంది. సో బహుశా చాలామంది విద్యార్థులకి ఒక 1000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ 1000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరూ ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మాత్రం మీకు ఏ కోర్స్ ఇష్టం, ఏ కోర్సులో ఫ్యూచర్లో మీ కంప్లీట్ అయ్యే 4 ఇయర్స్లో గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, టెక్నాలజీ ఉంటుందా ఉండదా, మెకానికల్ సైడా, రోబోటికల్ అవుతుందా, అదేంటి అనేది ఆలోచన మీకుండాలి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఎదగగలుగుతారు, చదవగలుగుతారు, కోడింగ్ ఏదో నామకే వాసిగా మీ పక్కింటోళ్ళో లేకపోతే బ్రదర్లు చెప్పారనే కాకుండా మీ ఉద్దేశపూర్వకంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది దాన్ని చేసుకొని ఈ 4 ఇయర్స్ బీటెక్లో మంచి కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ సెలెక్ట్ చేసుకునే విధానంలో కొన్ని కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఈ కాలేజెస్ లిస్ట్ అవుట్ చేసుకొని ఈ కాలేజెస్లో ఫెసిలిటీస్ లిస్ట్ అవుట్ చేసుకొని మీరు ఆ వెబ్ ఆప్షన్స్లో కనుక వెళ్తే మాత్రం మంచి కాలేజ్ కనుక అలౌట్ అవుతే మాత్రం మీరు 4 ఇయర్స్ థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్లోనే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఫౌండేషన్ గురించి మీకు తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే సపోర్ట్ని బేస్ చేసుకొని మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలనేది అయితే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే ఓవరాల్ ఇన్ఫర్మేషన్, మీకు యూస్ఫుల్ కావాలని చేసిన వీడియో. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ చేసింది.